ఒక యూత్ రిట్రిట్లో ప్రశ్న ఏం రాశారు తెలుసా పిచ్చెక్కిపోయే ప్రశ్న యేసు ప్రభు మనందరికీ మాదిరి కదా ప్రభువు కలిసి కానీ ఈ మనసు మీరు కలిగి ఉండండి అని ఉంది కదా అన్ని విషయాల్లో యేసూ ప్రభుని ఉండమంది కదా మరి యేసు ప్రభు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు మేము ఎందుకు చేసుకోకూడదు షాక్ యేసు యేసూప్రభు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడంటే ఆయన ముందు సంఘాన్ని ప్రేమిచ్చాడు తర్వాత పెళ్లి చేసుకున్నాడంటే లవ్ మ్యారేజేగా ఏసు ప్రభుయే లవ్ మ్యారేజ్ చేసుకుంటే మేము ఎందుకు చేసుకోకూడదు ఇది అసలు ప్రశ్న ఇది ఒక పెద్ద యూట్రి ట్రీట్లో ఒకడు అడిగాడు అట్లా అర్థంగానే ఒళ్ళు మండింది కానీ జవాబు ఇవ్వాలి కదా సరిస్తాను నేను చెప్పా యేసు ప్రభు ప్రేమిచ్చినట్టు ప్రేమిచ్చి పెళ్లి చేసుకో తప్పే కాదు ఆయన మీ మాదిరి కదా ఏసయ ప్రేమిచ్చినట్టు ప్రేమిచ్చి పెళ్లి చేసుకో తప్పే కాదు కానీ ఏసయ ప్రేమకి మూడు క్వాలిఫికేషన్లు ఉన్నాయి ఇలా ప్రేమిచ్చి పెళ్లి చేసుకో తప్పే కాదు ఫస్ట్ క్వాలిఫికేషన్ నువ్వు ప్రేమించే ఆమెకి అరికాలు మొదలుకొని నడినత్తి వరకు పచ్చి పుండ్లు గాయాలు ఉండాలి దుర్వాసన కొట్టాలి ఆమెను చూస్తేనే చిరాకు గుండాలి ఆమెకు నువ్వంటే అస్సలు పడకూడదు నువ్వు దూరస్తుడిగా నిన్ను పెట్టాలి ఆమె భయంకరమైన క్యారెక్టర్లెస్ ఆడపిల్ల అయి ఉండాలి ఇది ఫస్ట్ క్వాలిఫికేషన్ రెండో క్వాలిఫికేషన్ ఏంటి అనంటే నువ్వు ఆమె కోసం రక్తం కార్చి చచ్చిపోవాలి మూడో క్వాలిఫికేషన్ ఏంటంటే మూడు రోజుల తర్వాత లేచి పెళ్లి చేసుకోవాలి ఈ మాట చెప్పంగానే ఒకటి షాక్ అయిపోయి లేచి వెళ్ళిపోతున్నాడు నేను అనుకున్న పడ్డా నీకు ఈరోజు బైబిల్లో భక్తులతో పోల్చుకోవద్దు యాకోబు నలుగురిని మెయింటైన్ చేశాడు నీకు అంత ఉందా అంతుందా అని అడుగుతా పన్నెండేసి మంది పిల్లలు మెయింటైన్ చేశాడు నీ పొవ్వా నీకు దిక్కు లేదు నీకు ఎందుకరు ఆహెల్ సంగతే ఆ సారు కోటీశ్వరుడు మనకి పెట్రోల్ వేసుకోవడానికి దిక్కులే అక్కడ అర్ధ కిలోమీటర్ తోసుకుంటే వెళ్తాం మనకి ఎందుకు ఫోజ్లు ఫోజులు కాబట్టి ఇదంత పెద్ద సోది లవ్ అనేది మనం పెట్టుకున్న పేరు దాని పేరు కామం బైబిల్ చెప్తుంది అందం మోసకరం సౌందర్యం వ్యర్థం పెళ్ళి చేసుకొని ఒక ఆడపిల్లని వాడుకున్న మూడు రోజులే బాగుంటుంది పెళ్ళి ముందు చాలా అందంగా కనిపిస్తారు పెళ్ళి రోజు చాలా అందంగా కనిపిస్తారు ఆ తర్వాత ఐదు రోజులు అయిపోయిన తర్వాత పొద్దున్నే పాశ్చిముఖం వేసుకొని నైట్ వేసుకొని వస్తారు కదా నిన్నే నా నేను పెళ్లి చేసుకుంది అని అనిపిస్తారు ఇది నిజం అందం మోసకరం సౌందర్యం వ్యర్థం ఏ ఎందుకు పరిగెడతావు చిన్న ముఖం వాంగులం కూడా లేదు దానికోసం అంత పిచ్చ దీనికి సొల్యూషన్ ఏంటో కూడా చెప్తా సొల్యూషన్ ఏంటో చెప్తా యువసేపు ఆది కాండ ముప్పై తొమ్మిదో అధ్యాయంలో ఫోతిఫర్ భార్య స్ట్రెయిట్కి వచ్చి పట్టుకొని రా నాతో పడుకో పాపం చేయి అని అంది వసేపు పారిపోయాడు ఆమె వచ్చినప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకొని వచ్చా ఫుల్ ఫ్రాక్ గ్లౌజులు హ్యాట్ ముఖమంతా కప్పుకొని వచ్చింటుందా ఎట్టని బట్టలు వేసుకొని వచ్చి ఉంటుంది అర్ధనగ్న బట్టలు ఆల్ రివీలింగ్ క్లోత్స్ అస్సేమైన మొత్తం చూపించుకునే బట్టలు వేసుకొని వచ్చి ఓ ఎవనొస్తున్నాను కా వేసుకొని రా అని అంటే ఈయన పారిపోయాడంట నేను నిజంగా అనుకుంటా యోసేఫ్కి ఎఫ్రాయి మనస్సులు పుట్టారు అనేది బైబిల్లో లేకపోయి ఉంటే ఎవరికైనా డౌట్ వస్తుంది ఈయన పారిపోయాడంటే ఏదో రా ఏదో తప్పు ఉంది యోసేఫ్లో ఎందుకంటే మనం అట్లా కాదు కదా మనకి వచ్చి పట్టుకోవడం దూరం బొమ్మ చూస్తేనే అయిపోతాం మనం అలాంటిది వచ్చి పట్టుకుంటే ఎట్లా పారిపోయాడు ఈ ప్రశ్న నన్ను పిచ్చెక్కించింది కొన్ని సంవత్సరాలు ఎట్లా పారిపోయాడు ఒక యవనస్తుడు ఒక ఒక అమ్మ ఇంట్లో ఎవరు లేనప్పుడు వచ్చి డైరెక్ట్గా పట్టుకొని మొహమాటం లేకుండా కాఫీ తాగుదాం టీ కాదు స్ట్రైట్గా ఉంది వచ్చి పాపం చేయాలతో ఎలా పారిపోయాడు ఎందుకు పారిపోయాడు తెలుసా ఆ దేవులో నాలుగు సార్లు ఒక మాట ఉంటుంది ద లాడ్ విత్ జోసెఫ్ ద లార్డ్ విత్ జోసెఫ్ ద లాడ్ విత్ జోసెఫ్ ద లాడ్ బస్విత్ జోసఫ్ యహో యోసఫ్ తొడుగుని యహో యోసఫ్ తొడుగుని యహో యోసఫ్ తొడుగుని యహో యోసఫ్ తొడుగుని రోజు దేవుడిని చూసి 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 దేవుడిని చూడడం అలవాటు పడిన తర్వాత ఒక దినాన ఫోర్తి ఫోర్ బారి వచ్చి పట్టుకోగానే చూసి ఛీ నువ్వు ఎంత అసైంగున్నావు నేను నా ఏ సైతో నువ్వు నువ్వెంత చండావు నా ఏ సైతో పోలిస్తే నువ్వెంత నీచంగా ఉన్నావు నా ఏ సైతో పోలిస్తే నువ్వెంత 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 కుష్ఠలాగా ఉన్నావు అని చెప్పి ఛీ అని అనిపించబడిగే ఎందుకు తెలుసా రోజు ఏసఐని చూసి 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 అలవాటు పడ్డాడు కాబట్టి ఈమెను చూస్తూ ఉంటే చీ నువ్వా అని చెప్పి పారిపోయాడు ఏసు ప్రభుత్వం ప్రేమలో పడితే ఈ భూమి మీద ఏ ఆడపిల్ల కూడా నిన్ను ప్రేమలో పారేయలేదు ప్రపంచం మిస్ యూనివర్స్ కనీగాక నిన్ను పారేయలేదు ఎందుకు తెలుసా ఏసఐ కంటే అందమైన వాళ్ళు ఇంకెవరు లేరు నా భార్య తను ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఒకటి వచ్చి ప్రపోజ్ చేశాడంట రోజు ఏదో ఇస్తారు కదా పిచ్చి మొక్కలు తెచ్చి ఇచ్చి ఐ లవ్ యూ అని అంటే నా భార్య ఏంటంట నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది అప్పుడే అయిపోయిందా అమ్మా నాన్న ఏమమ్మా నాన్న ఇంత త్వరగా ఇంకా నువ్వు ఇప్పుడే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యలేదు అప్పుడే అయిపోయిందా అంటే ఇప్పుడు కాదు స్కూల్లో కూడా నన్ను ఒకటి ప్రపోజ్ చేశాడు ఇదే ఇచ్చాడు స్కూల్లోనే అయిపోయిందా నీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది స్కూల్లోనే పూయమ్మ నువ్వు చాలా ఫస్ట్ ఉన్నావు కదా స్కూల్లోనే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ఇంతకా ఆ సారు అప్పుడు స్కూల్లో ఎంగేజ్మెంట్ చేసుకుని ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోవాలి ఆయన పేరు ఏంటి అంటే యేసూప్రభు అని చెప్పింది యేసు ప్రభు అంటే ఎవరండి నా దేవుడు నేను రక్షకుడిగా ఆయన స్వీకరించిన రోజే నా నా ఎంగేజ్మెంట్ అయిపోతా వచ్చింది ఆయన వస్తారు నన్ను పెళ్ళి చేసుకుంటారు ఆయనకు మాట ఈ యొక్క మాటను బట్టే ఎన్నో శోధనలు తప్పించుకుంటా వచ్చిందంట చాలా జాగ్రత్త పోగొట్టుకోవడం చాలా సులువు ఇంకోటి చెప్తా ఒకేసారి ఎవరు పడరు ఒకేసారి ఎవరు పాపంలో పడరు పాపంలో జారుతారు ఫోర్తి ఫోర్ బార్య ఒకే రోజు పట్టుకోలే తనతో ఉండడానికి ప్రయత్నించింది మాట్లాడడానికి ప్రయత్నించింది ఇవి ఏవి జరగట్లేదని డైరెక్ట్గా పట్టేసుకుంది పడడం జరగదు జారడం జరుగుతుంది చిన్న కొంచెం మాట్లాడుకుందాం అక్కడితో స్టార్ట్ అవుతుంది దీనికి ఒక ఫోర్ టెన్ 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 రూల్ చెప్తా దేవుని కృపను బట్టి పని చేయి నువ్వు దాదాపుగా పడవు టెన్ 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 ఫస్ట్ పది నిమిషాల కంటే ఎక్కువ ఒంటరిగా కూర్చొని మాట్లాడొద్దు ఫస్ట్ టెన్ రెండో టెన్ పది సెంటీమీటర్ల కంటే దగ్గర వచ్చి మాట్లాడద్దు మూడో టెన్ కలిసి పది అడుగులు కంటే ఎక్కువ తిరగొద్దు నాలుగో టెన్ రాత్రి పది తర్వాత ముచ్చట్లు పెట్టుకోవద్దు టెన్ 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 గుర్తుపెట్టుకో దేవుని కృప కోసం అడుగు దీని నుంచి నువ్వు తప్పించబడ్డావు అంటే బతికి బట్టగడతావు లేకపోతే సచ్చే వరకు దీనికి బానిసే నువ్వు పెళ్ళైనా బానిసే పిల్లలు పుట్టినా బానిసే మనవాళ్ళు పుట్టిన బానిసే కామ నుంచి దేవుడు విడుదల ఇవ్వాలంటే వేసే అని ప్రేమించడం ఒకటే సొల్యూషన్